అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా జరుగుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా 28వ వార్డు నుండి పోటీ చేస్తున్న మల్లికార్జున్తో మా హిందూపురం ఇన్ఛార్జ్ ఫేస్ టు ఫేస్ అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలో 28వ వార్డులో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు మల్లికార్జున్ గారు. వీళ్ళతోనే మాట్లాడదాం. ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏముండయి, వీళ్ళు ఎన్నికైన తర్వాత ఎలా తీర్చబోతున్నారు దాని గురించి మనం మాట్లాడదండి. సార్ నమస్తే. సార్ మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయర్, రైల్వేలో పనిచేశారు, రిటైర్డ్ ఎంప్లాయర్ గా చాలా సేవలు చేశారు, తర్వాత రాజకీయాల్లో వచ్చేటప్పుడు కౌన్సిలర్ గా మీరు పోటీ చేస్తున్నారు. సో మీరు ఈ ప్రధానంగా మీ వార్డు లో సమస్యలు ఏముండయి, ఆ సమస్య ఎలా తీర్చబోతున్నారు? సార్ నేను పోటీ చేయడము పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో. ప్రధానంగా ఈ వార్డులో సమస్యలు, ఇక్కడ చాలా మటుకు స్లమ్ ఏరియా ఉంది, కొంతమందికి పట్టాలు లేవు, గుడిసెలు వేసుకొని ఉన్నారు, వాళ్ళకి డ్రైనేజ్ లేదు, లైట్లు లేవు, వాళ్ళకి మొట్టమొదటి ప్రియారిటీ వాళ్ళకి కొళాయిలు లేవు, ఈ అమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు కల్పించారు మొట్టమొదటిగా వాళ్ళకి ప్రిపరేషన్. అయిన తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ వార్డు యొక్క అభివృద్ధికి నేను పాటుపడతానండి. అదే ఇప్పుడు మనకి వార్డులో సమస్యలు, మనకి వార్డులో సమస్యలు ప్రధానంగా డ్రైన్. డ్రైన్ చాలా రోడ్డు వెడల్పోతుంది, అంటే చాలా ఇరికిరిగా ఉండే రోడ్లు. ఇక్కడ ఒక వెహికల్ వచ్చిందంటే ఇంకో వెహికల్ పోయేదానికి లేదు, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి మీ ఎమ్మెల్సీ గారు కూడా మొన్న ఒక అనౌన్స్ కూడా చేశారు రోడ్లు వెడల్పు చేస్తామని. దీనికి ప్రతిష్టాత్మకంగా మీ వార్డులో కూడా చేపడతారా? మా నాయకుడు ఏవైతే చెప్పినాడో అవి తప్పకుండా చేస్తాడనేది మాకు నమ్మకం ఉంది. రోడ్లు వెడల్పు చేయడం కానీ, డ్రైనేజీలు మళ్ళా కట్టడం కానీ, కొత్తగా లేదా ఇప్పుడు ఉన్న దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ ఆయన చెప్పినట్టుగా దాన్ని చేయడానికి నేను ఈ వార్డులో ఈ సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోయి, ప్రధానంగా నీటి కొరత కూడా ఉంది ఇక్కడ, నీటి చాలా ఉంది, వీటన్నిటికీ మౌలిక సదుపాయాలు మొత్తం మీద ఆయన మా ఎమ్మెల్సీ సార్ గారు చెప్పినట్లా మా వార్డుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని. ఎందుకంటే నేను వయోవృద్ధుని, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయానికి వచ్చినాను, సంపాదన కోసం కాదు, ప్రజాసేవ చేయడానికి వచ్చినాను. కాబట్టి మా ఎమ్మెల్సీ సార్ గారి దగ్గరికి నా వార్డు యొక్క ఇంప్రూవ్మెంట్ 100% చేసేటట్లుగా ఆయన మీద నేను ప్రతిపాదించి రిక్వెస్ట్ చేసుకుని ఈ వార్డుని అభివృద్ధి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇది మన మల్లికార్జున్ గారు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనం ప్రాతినిధ్యం మోస్తున్న ఈ వార్డులో అత్యధిక మెజారిటీతో గెలుపొందితే ఈయన తక్షణం ఎనీటైమ్ 24x7 24 గంటలు ప్రజల్లో అందుబాటులో ఉండి ప్రతిరోజు నీళ్లు వచ్చేటట్టుగా డ్రైన్ విషయం కావచ్చు, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ కి నేను సాయశక్తిలో ప్రయత్నిస్తానని మల్లికార్జున్ గారు చెప్తున్నారు. ఇదే ఆశిద్దాం. ఈయన కూడా కౌన్సిలర్ గా మనకి ఇక్కడ ఎన్నికలు కావాలని ప్రజలందరూ కోరుతున్నారు, అందులో మన 19 న్యూస్ ఛానల్ కూడా కోరుతుందని కోరుతున్నాను. ఇట్లు కెమెరామ్యాన్ జావిత్ తో జబీ, అనంతపురం జిల్లా.